ఏమైనా ఉందంటారా? మీకు తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా లభించిందా? అంటే నేను డిగ్రీ చదువుకునేటప్పుడు ఫస్ట్ ఇయర్లో అనుకుంటాను, మా తెలుగు పాఠ్యాంశంలో పద్యక పద్యం దాంట్లో నరకాసుర వధ పుణ్యకురతం అనే ఒక పద్యక చిన్న స్మాల్ బిట్స్ ఉన్నాయి. దాంట్లో సత్యభామ యొక్క వర్ణన చూసి నేను నిజంగా ఒకసారి ఇన్స్పైర్ అయ్యాను. అంటే ఇన్స్పైర్ అయ్యాను అసలు. దాంతో ఆ యొక్క సత్యభామ యొక్క అంశాన్ని తీసుకొని నాట్యం ప్రదర్శించాలని కోరికతో కూచిపూడి నాట్యంలో ఉన్నటువంటి భామకలాపాన్ని నేను నేర్చుకున్నాను. అదే మీకు నచ్చిన అంశాల్లో భామకలాపం కూడా ఒకటి అని అనుకోవచ్చా? అవునండి, ఆ భామకలాపం యొక్క చాలా ఇంట్రెస్ట్ తోటే భామకలాపం నేర్చుకున్నాను. ముందుగా నేను అంటే ఈ నేర్చుకునే ముందు నాటకాలు వేస్తుండేవాడిని. తర్వాత మల్లిక అని ఒక జానపద నృత్య నాటకాన్ని నేను రాసి అదిని స్టేజ్ చేసి నేనే డాన్స్ డైరెక్ట్ చేసి దాన్ని మల్లిక క్యారెక్టర్ నేను చేశాను. దాంట్లో మీకు రచనలు కూడా ప్రవేశం ఉందన్నమాట? ఉందండి. మనం అనే శివలీలలు అనే ఒక అంశాన్ని తయారు చేసి శ్రీకాళహస్తిస్వానికి మహాశివరాత్రి సందర్భంగా అంకితం ఇచ్చాను. తర్వాత వరాహ లక్ష్మీ నరసింహ స్వామి సింహాచలం స్వామికి కూడా నృసింహ కళ్యాణం అనే ఒక అంశాన్ని నేను అంకితం ఇచ్చానండి. మీరు ఎవరి దగ్గర నాట్య శిక్షణ పొందారో కొద్దిగా వివరిస్తారా? ముందుగా భరత కళాపురపు ఉన్న కోర నరసింహారావు గారి దగ్గర నేర్చుకున్నాను. తర్వాత డాక్టర్ వెంపటి చంద్ర సత్యం గారి దగ్గర నేర్చుకున్నానండి. మీరు ఇంకా ప్రదర్శనలు ఇస్తున్నారండి లేక గురువుగానే కొనసాగుతున్నారా? లేదండి, ప్రదర్శనలు ఇస్తున్నాను. నేను ప్రదర్శనలు ఇస్తూ కూడా మా షణ్ముఖ శ్రీనివాస్ యొక్క ప్రోగ్రామ్స్ ని ఇంకా ఇతర స్టూడెంట్స్ ప్రోగ్రామ్స్ ని కండక్ట్ చేస్తున్నాను. ఇంకా మీ సినీ జీవితానికి వద్దామండి. మీ నృత్య దర్శకత్వం వహించిన తొలి చిత్రం చెప్తారా? శృతిలేలండి. ఆ తర్వాత ఏమైనా చిత్రాలకి? మొన్న రీసెంట్ గా స్వర్ణకమలం చేశాను. మీకు ఈ శృతిలేలలో నృత్య దర్శకుడికి అవకాశం రావటం ఎలా జరిగింది? అంటే చిరంజీవి షణ్ముఖ శ్రీనివాస్ ని కె విశ్వనాథ్ గారు చూసి దాంట్లో శృతిలేలలో ముందుగా బుక్ చేసుకున్నారు. తర్వాత అబ్బాయిని తీసుకుని నేను మెడ్రాసు స్టిల్స్ తీయించడానికి షూటింగ్కి మేకప్ టెస్ట్కి వెళ్ళినప్పుడు మాస్టర్ గారు మీరు దీంట్లో ఒక సాంగ్ని కంపోజ్ చేయండి అని చెప్పని అడిగారు. సరే, నిజంగా ఆ రోజు నేను ఎంతో ఆనందపడ్డాను. ఎందుకంటే విశ్వనాథ్ గారు లాంటి మహాదర్శకుని చిత్రంలో ఒక సాంఘిక నృత్య దర్శకత్వం వహించడం అంటే అది నృత్య కళాకారుడు యొక్క జీవితంలో పెద్ద అదృష్టంగా భావించాం. అట్లా అట్లాగా ఆయన యొక్క అభిమానం అయితే ఎలాగైతేనే శృతిలేలు మొత్తానికి నా చేత నృత్య దర్శకత్వం వహింపజేశారు. అంటే మీకు ఈ నృత్య దర్శకత్వం వహించేటప్పుడు పూర్తి స్వాతంత్రం లభించిందా విశ్వనాథ్ గారి దగ్గర? మొట్టమొదటిసారిగా నేను ఆ పిక్చర్కి డాన్స్ కంపోజ్ చేస్తున్నప్పటికైనా వారి డాన్స్లు దేంట్లో కూడా ఆయన ఇంటర్ఫియర్ కాకుండా నా నుంచి ఆయన అంటే ప్రోడక్ట్ రాబట్టుకోవడానికి ప్రయత్నించేసి మాస్టర్ మా అన్ని చెప్పి విపులంగా చెప్పి రాబట్టుకున్నారు తప్ప ఆయన దేంట్లోనూ ఆయన కల్పించుకునేవారు కాదు. నృత్య దర్శకం పూర్తి స్వాతంత్రాన్ని ఇచ్చేవారు. నిజంగా ఆ విషయంలో ఆయన ఒక గొప్పతనాన్ని మనం మెచ్చుకోవాలి, అంతటి మహాదర్శకుని గొప్పతనాన్ని. ఇప్పుడు నృత్యాంశాలు ప్రదర్శించేటప్పుడు అంటే ప్రదర్శనలలో దానికి నృత్య దర్శకత్వం వహించడం, సినిమాలలో నృత్య దర్శకత్వం పాటకి నృత్య దర్శకత్వం వహించడం, వీటి రెండింటి మధ్య తేడా మీకు ఏది క్లిష్టంగా తోచింది? అంటే చూడండి, మనం ఒక స్టేజ్ మీద ఒక డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, ఆ అంశం యొక్క ముందు పూర్వపరాలు ముందు చూసుకుంటాం. ఆ నాయకుడు కానీ నాయక కానీ యొక్క లక్షణాలను అసలు ఏంటి, ఆ పాత్ర యొక్క ఔచిత్యాన్ని అన్ని మనం దృష్టిలో పెట్టుకొని దానికి ముఖ్యంగా మంచి రాగాలు కంపోజ్ చేసుకొని జతులై కంపోజ్ చేసుకొని ఒక అంశం తయారు చేయడానికి ముందు ప్రిపరేషన్ పెట్టుకొని ఎక్కడ స్లో చేసుకోవచ్చు, ఎక్కడ స్పీడ్ చేసుకోవచ్చు, ఆడియన్స్ డైరెక్ట్ ఆడియన్స్ కదా వీళ్ళు, ఎట్లా చేసుకోగలరు, 15-20 నిమిషాల్లో మన ఐటమ్ని ఎట్లా అంటే చిన్న ఐటమ్స్ ఇప్పుడు తక్కువ ఐటమ్స్ చేస్తాం కాబట్టి ఎట్లా మనం వాళ్ళని ఇంప్రెస్ చేయగలన్నది ఆలోచించి చేస్తామని చూసుకొని. సినిమా అనుకోండి, నృత్య దర్శకుడిగా మన పాత్ర ఏంటి, 3-4 మినిట్స్ వరకు పరిమితం. దాంట్లో మనం మన యొక్క సారాంశాన్ని అసలు ఎంతవరకు ఆ సాంగ్ హిట్ చేయాలో చూసుకొని మనం దాన్ని జాగ్రత్తగా కంపోజ్ చేసుకోవాలి. ఆ విధంగా అది క్లిష్టతరమే అనుకోవచ్చు. అంటే రెండు క్లిష్టతరం అవుతాయి ఒక్కోసారి, ఎందుకంటే దాంట్లో రిప్యుటేషన్ రాకూడదు. దీంట్లో డైరెక్ట్ ఆడియన్స్ని మనం ఆనందపరచాలి, ఇక్కడ కొన్ని లక్షల మందిని ఆనందపరచాలి. అది కష్టమే, ఇది కష్టం అనిపిస్తుంది. ఇంకొక విషయం అండి, ఇది జన అభిప్రాయం కావచ్చు, చాలా మంది దగ్గర వింటూ ఉంటాం ఈ మాట. నాటి చిత్రాలు అంటే కీర్తి శేషులు, వేదాంతన్ రాఘవి గారు, వెంపటి పెద్ద సత్యం గారు, వారి నృత్య దర్శకత్వంలో వెలువడిన కళాఖండాలు, ఆ చిత్రాలలో ఉన్న నృత్యాలు, నేటి సినిమాలలో నృత్య దర్శకత్వము, నృత్యాలు కానివ్వండి, వీటి మధ్య ఉన్న తేడాని, ఈ విలువలు ఎంతవరకు ఉన్నాయంటారు? కొద్ది ఈ విషయాన్ని మీరు వివరిస్తారా? అంటే కళానుగుణ్యంగా కొన్ని మారుతుంటాయి. మనం వెంపటి వేదాంతం రాఘవ గారి చిత్రం రహస్యం చిత్రంలో
గిరిజా కళ్యాణం అనేటువంటి ఒక కూచిపూడి అంశాన్ని తీసుకున్నారు, అంటే యక్షగానాన్ని. దాంట్లో మనం ప్రత్యేకంగా ఫేమస్ డాన్స్ మాస్టర్స్ అయినటువంటి వేదాంత సత్యనారాయణ శర్మ గారు, కొర నరసింహారావు గారు ఇటువంటి వాళ్ళందరూ పాల్గొన్నారు. ఆయన దాంట్లో అంశంలో పూర్తిగా కూచిపూడి యొక్క బాణిని అంతటినీ ఉపయోగించారు. అట్లాగే సత్య మాస్టర్ గారు కానీ వీళ్ళందరూ కూడాను ఆ టైంలో ఏంటి యక్షగానాలు తీసుకునేటప్పుడు మన కూచిపూడిలో ఉన్నటువంటి అంశాలను తీసుకొని వాళ్ళు ప్రజెంట్ చేస్తారు. కానీ ఇప్పుడు అనుకోండి, ఇప్పుడు నేను శృతిరాయల్లో మొత్తం కూచిపూడిని ఉపయోగించాను నేను నాకు తెలిసినంత మట్టుకు. తర్వాత స్వర్ణకమలంలో కూడా నేను అట్లాగే చేశాను. కానీ కొన్ని కొన్ని సినిమాలు వచ్చేటప్పటికల్లా ఏమవుతుందంటే మనం ఒక కూచిపూడినే తీసుకెళ్లి ప్రజెంట్ చేయాల్సి అవకాశం కూడా కలుగుతుంది. ఆ విషయం అండి ఇక్కడ అంటే కేవలం క్లాసికల్ డాన్సెస్ఏ కాకుండా ఆనాటి చిత్రాలలో ఈ మాస్ బేస్డ్ డాన్సెస్ కూడా చాలా ప్రేక్షక జనారాధన పొందిందనుకోవచ్చు, లేకపోతే అవి క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుందనే అభిప్రాయం. నేటి సినిమాలలో ఉన్న నాట్యాలు కేవలం ఏరోబిక్స్ గాను ఒక ఎక్సర్సైజ్ గాను ఉంటుంది అని ఒక అభిప్రాయం ఉంది కదా. ఆ విషయం కొద్ది మీరు మీ అభిప్రాయం ఏమిటి ఆ విషయం? అంటే ఇంతవరకు నేను అటువంటి డాన్స్ చేయలేదు. అయినప్పటికీ నా అభిప్రాయం ఏంటంటే కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ఒక సినిమా తీసేవాళ్ళు ఈ ఎక్సర్సైజ్ అండ్ డాన్స్ తో మనం ఏమైతే అనుకుంటున్నామో వాటిని ఆదరించే ప్రేక్షకులు చాలా మంది ఉన్నారని అనుకునే వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళల్లో కూడా మనం తప్పు పట్టవలసిన అవసరం లేదు. ప్రేక్షకులు మంచి డాన్సర్స్నే మేము చూస్తామని చెప్పానని ముందుకు రాలేకపోతున్నారు అన్నది కూడా నా అభిప్రాయం. చాలా వరకు ఒక క్లాసికల్ డాన్సర్స్ చేయాలంటే విశ్వనాథ్ గారు సినిమాల్లో చేస్తున్నారు, జంజాల్ గారు చేస్తున్నారు, వాళ్ళు చూస్తున్నారు. మామూలు డాన్సర్స్ అన్ని హిట్ కావట్లేదంటే ఆ పిక్చర్స్ ఎంతో కమర్షియల్గా మంచి హిట్ అవుతున్నాయి, అంటే చాలా విజయవంతం అవుతున్నాయి, అంటే కమర్షియల్గా కూడా చాలా సక్సెస్ అవుతున్నాయి. మరి అటువంటి డాన్సర్స్ మనం హిట్ కాలేదని మనం చెప్పలేం. ఎందుకంటే అటువంటి డాన్సులు కూడా ఆదరించే ప్రేక్షకులు ఉన్నారు కాబట్టి ఆ డాన్స్ మాస్టర్లు కంపోజ్ చేసేది కూడా మనం తప్పుగా పట్టాల్సింది లేదు. ఎందుకంటే ఇది ప్రేక్షకుల నుంచి మార్పు రావాలి కొంతవరకు. అవి నాట్యాలని మీ అభిప్రాయం? నాట్యం అంటే మరి ఇక్కడ నాట్యం గురించి మనం చెప్పాలంటే చాలా వరకు వెళ్తుంది. అది క్లాసికలా కాదా అన్నది వరకు మనం డిస్కస్ చేయగలం, కానీ అంత డీప్గా వెళ్ళటం కూడా దాని గురించి అనవసరమేమో అనిపిస్తుంది నాకు. అండి ఇంకొక విషయం, శృతిలైలు సినిమాకి రాష్ట్ర ప్రభుత్వపు నంది అవార్డుని మీరు పొందినప్పుడు మీ అనుభూతిని కొద్ది వివరిస్తారా? నిజంగా ఆ రోజున ఆనందాన్ని నేను అంటే మాటల్లో చెప్పలేను. ఎందుకంటే దూరదర్శన్లో ఇది నంది అవార్డ్స్ని అనౌన్స్ చేస్తూ ఉత్తమ చిత్రం శృతిలైలు అనగానే నాకు నేను ఆనందంతో చప్పట్లు కొట్టాను. తర్వాత డైరెక్టర్ గారికి, మా హీరోయిన్కి, నెక్స్ట్ సంగీత దర్శకునికి వచ్చిన తర్వాత షణ్ముఖ శ్రీనివాస్ అనగానే ఇంకా ఆనందం అసలు చెప్పలేకపోయాను. ముందుగా షణ్ముఖ శ్రీనివాస్ అనగానే నేను వెతిగా అర్చిస్తానేమో, నేను చిన్నపిల్లని అయిపోయాను ఆ టైంలో. వెంటనే నేను మెడ్రాస్ మా ఆఫీస్కి ఫోన్ చేసి నేను వాళ్ళకి కంగ్రాచులేషన్ చెప్తే వాళ్ళు నాకు తిరిగి కంగ్రాచులేషన్ చెప్తున్నారు. ఏంటంటే అంటే అంటే టీవీలో నా ప్రజెంట్ రాల మాస్టర్ మీకు కూడా నన్ను నంది అవార్డు వచ్చిందని అనేటప్పుడు ఊహించింది అనమాట. వెంటనే సైలెంట్ అయిపోయి ఫోన్ పెట్టేశాను. జస్ట్ అక్కడ ఉన్న వాళ్ళు చెప్పేసేసి నేను అఫ్కోర్స్ మనం ఎక్కువగా ఆనందాన్ని ఎక్కువ ఎవరు లేని చోట అంటే బాత్రూమ్కి వెళ్ళి ఒక పిచ్చిగా నవ్వేసినట్టు నవ్వేశాను. అంటే ఆనందం అసలు వర్ణించలేను, చెప్పలేదు. ఎందుకంటే తొలిసారిగా ఒక యువకుడు ఫస్ట్ టైం నృత్య దర్శకత్వం వహించిన చిత్రానికి నంది అవార్డు లాంటి ప్రతిష్టాకరమైన అవార్డు రావటం ఇట్స్ అ గ్రేట్ థింగ్ నాకు నేనుగా నేను ఫీల్ అయ్యానది. ఇంకా గురు శిష్య సంబంధం గురించి మీ అభిప్రాయం అండి. అంటే నాడు మీరు మీ గురువు గారి దగ్గర నేర్చుకున్నప్పుడు మీరు నాట్యం పట్ల కానివ్వండి ఆ గురువు పట్ల కానివ్వండి కనపరిచిన శ్రద్ధాభక్తులు నేడు మీ దగ్గర శిష్యులు నేర్చుకుంటున్నారు కదా, వారు నాట్యం పట్ల కానివ్వండి గురువుగా మీ పట్ల కానివ్వండి కనపరుస్తున్న శ్రద్ధాభక్తులు వీటి మధ్య తేడాని మీరు ఏమైనా తేడాని గమనించారా, తేడా ఉందా? అంటే ఈ నాట్య రంగంలో ఇంకా గురు శిష్య సంబంధం ఉన్నత ప్రమాణాల్లో ఉన్నదని నా అభిప్రాయం. ఎందుకంటే నేను చూస్తున్న వాటిలో మొట్టమొదటిసారిగా నేను నాట్యం నేర్చుకునేటప్పుడు వెంపటి చిన్నసత్యం గారు కానీ, కోరాడ మాస్టర్ గారు కానీ నేనంటే ఎంతో అభిమానంతో నాకు ఈ నాట్యాన్ని నేర్పారు. ఇప్పటికీ వారంటే నాకు ఎనలేని ప్రేమ భక్తి భావం ఉంది నాకు. అట్లాగే నా శిష్యులు వచ్చేటప్పటికెళ్ళ కూడా నేను నాకు వాళ్ళకి నేనంటే చాలా అభిమానం. అసలు నేను ఒక సొంత వ్యక్తిగా చూస్తారు వాళ్ళు, వాళ్ళని నేను సొంత వ్యక్తిగా చూస్తాను. షణ్ముఖని నేను ఎత్తుకొని తీసుకెళ్ళి ప్రోగ్రామ్స్ చేస్తాను. మా పిల్లలు చాలామందిని కూడా ఎప్పుడు నాతోనే ఎక్కువగా మా ఇంట్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేయడానికే ప్రయత్నిస్తారు. అందుకని ఈ నాట్య రంగంలో ఈ గురు శిష్య సంబంధం అనేది చాలా ఎక్కువగా ఉన్నది. సినిమాకు వెళ్ళాను, సినిమాలో చూసాం అనుకోండి, సినిమా డాన్స్ కంపోజ్ చేసేటప్పుడు ఎంత మహా నటి అవనివ్వండి, మహానటుడు అవనివ్వండి, ఆ డాన్స్ మాస్టర్ అనేటప్పటికల్లా గౌరవంతో కాళ్ళకు నమస్కారం పెట్టి ఆ నాట్యాంశాన్ని ప్రదర్శిస్తాడు. నిజంగా ఈ రంగంలో ఇంకా గురు శిష్య సంబంధం అనేది ఇంకా ఉన్నత ప్రమాణంలో ఉన్నదని నా అభిప్రాయం. నీటి యువ నాట్యాచార్యులపై మీ అభిప్రాయం చెప్తారా? మీరు ఎంతవరకు నాట్యానికి జస్టిఫై చేయగలుగుతున్నారు?
అంటే యువనాట్యాచార్యులు అంటే నేను అందులోనే వస్తాను కదండి. ఇప్పుడు మా జనరేషన్లో చాలామంది చాలా మంచి మంచి ప్రయోగాలు చేస్తున్నారు, ముఖ్యంగా దేశానికి సంబంధించిన నేషనల్ ఇంటిగ్రేషన్ మీద, వాటి మీద అంటే ఇప్పుడు ఈ భామాకలాపాలు ఇవన్నీ చేస్తూ కూడాను కొన్ని నేషనల్ థీమ్స్ని కూడా తీసుకొని చేస్తున్నారు. నిజంగా అది మనం నిజంగా చాలా ఆనందపడాల్సిన విషయం. ముఖ్యంగా వాళ్ళలో కూడా నా అంబిషన్ చిన్నప్పటి నుంచి ఏంటంటే మా యువనాట్యాచార్యులందరూ కూడా ఒక దగ్గర కలిసి ఒక రకంగా అందరం కలిసి కూడి ఉంటే బాగుంటుందని. ముఖ్యంగా ఆఫ్కోర్స్ హ్యూమన్ జెల్సెస్ ఎక్కువగా ఉంటుంది, అన్ని రంగాలు ఉన్నాయనుకోండి. ఎదుటి వాడిని చూసి మనం ఈర్ష్యపడే కంటాను, ఎదుటి వాడిని విమర్శించే కంటాను మనం వాళ్ళ నుండి ఏం నేర్చుకోగలము అన్నది తెలుసుకొని అందరం కలిసికట్టుగా చేస్తే ఈ నాట్య కళారంగంలో ముఖ్యంగా మన కూచిపూడి కానీ మన సాంప్రదాయ జానపద నృత్యాలు కానీ పైకి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. అందుకే నేను మన యువ నాట్యాచార్యులందరినీ హృదయపూర్వకంగా కోరుకునేది కూడా అది, అందరం కలిసి ఈ నాట్య రంగాన్ని అభివృద్ధి తీసుకోవడానికి ప్రయత్నిద్దామని చెప్పని కోరుకుంటాను. మీ కోరిక సఫలీకృతం అవుతుందని ఆశిద్దాం అండి. థ్యాంక్ యూ. నమస్కారం. నమస్తే.